TTD EO గా అదనపు EO ధర్మారెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన అదనపు EO గా ఉన్నారు. కేఎస్ జవహర్ రెడ్డి TTD EO గాను సీఎంఓలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను కొనసాగారు. అయితే పని ఒత్తిడి కారణంగా జవహర్ రెడ్డి వారాంతాల్లో మాత్రమే తిరుమల తిరుపతి విషయాలపై సమీక్షించేవారు. ఈ నేపథ్యంలో టీటీడీకి పార్ట్ టైం ఈవోను కొనసాగిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పడడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డిని ఈవోగా రిలీవ్ చేస్తూ ఆయన స్థానంలో ధర్మారెడ్డికే పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రోజు 70,000 నుంచి 100,000 మంది భక్తులు కొండకు వస్తున్న నేపథ్యంలో ఈవో నిరంతరం అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి ధర్మారెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే ఈవోను మారుస్తున్నారనే విషయాన్ని వారం కిందటే చెప్పింది TV5. సీఎం తిరుపతి పర్యటన తర్వాత ఆయన్ను బదిలీ చేస్తారంటూ కథనాలు ప్రసారం చేసింది. అనుకున్నట్టే ఇప్పుడు కేఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇవాళ సాయంత్రమే జవహర్ రెడ్డికి టీటీడీ అధికారులు వీడ్కోలు పలకనున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు ఏఈసీ ధర్మారెడ్డికి డిప్యూటేషన్ గడువు ఉంది. దీన్ని మరో 2 ఏళ్లు పొడిగించాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఆయన సేవలు 2 ఏళ్లు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇప్పుడు కేంద్రం అంగీకరిస్తే ధర్మారెడ్డి టీటీడీలోనే కొనసాగనున్నారు.